ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरम् लोक शंकरम् ये हि वृत्तिम् विजानन्ति ज्ञात्वापि वर्धयन्ति ये ते वै सत्पुरुषा धन्याः वंद्यास्ते भुवनत्रये। అదే ఆ బ్రహ్మాకార వృత్తి, దానిని తెలుసుకుంటారు. అంటే సర్వం ఖల్విదం బ్రహ్మ, లోపల బయట అంతా కూడా బ్రహ్మయే వ్యాపించి ఉన్నది, బ్రహ్మయే అయి ఉన్నది. ఊరికే నామరూపాలు, నామరూపాలు వేరువేరుగా ఉంటాయి. సముద్రం ఒక్కటియే. పక్కన జపాన్ ఉన్నప్పుడు జపాన్ సి అని పేరు, పక్కన చైనా ఉన్నప్పుడు చైనా సి అని పేరు, పక్కన ఇండియా ఉన్నప్పుడు ఇండియన్ ఓషన్ అని పేరు, అరేబియా ఉన్నప్పుడు అరేబియన్ ఓషన్ అని పేరు. సముద్రం ఒక్కటే, ఓషన్ ఈజ్ వన్. ఊరికే వివిధ నామములు వస్తాయి, ఆ ఉపా పక్కన ఉన్నదాన్ని పట్టేస్తే. ఉపాధికి చక్కటి దృష్టాంతం. దీన్ని మనిషికి అప్లై చేయండి. ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ జూ, ఐఎమ్ ఏన్ ఇండియన్, ఐఎమ్ ఎన్ అమెరికన్. ఈ సందర్భములన్నింటిలో అయామ్ ఈస్ ద సేమ్. అయామ్ పక్కన ఉన్నది ఉపాధి. మతము ఉపాధి, దేశము ఉపాధి, ప్రాంతం ఉపాధి, ఐఎమ్ఏ పంజాబీ, ఐఎమ్ఏ మద్రాసి, ఇవన్నీ ఉపాధులు. ఓకే, అయామ్ ఈజ్ ది రియల్, ఇస్ ద ట్రూత్. అయామ్ ఈజ్ ది ట్రూత్ అండ్ అయామ్ అందరిలో సమానం, అన్ని ప్రాణులలో సమానం. అయామ్ అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను, ఆ విషయం నాకు తెలుస్తూ ఉన్నది. అయామ్ అండ్ ఐ నో దట్ అయామ్, అది అయామ్ అంటే అర్థం. నేను ఉన్నాను అని ఎదరవాడు చెప్పక్కర్లేదు, పక్కవాడు చెప్పక్కర్లేదు, నాకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అయామ్ అంటే ద బీయింగ్ షైనింగ్ యాజ్ ద నోయింగ్, అది అయామ్ అంటే సచ్చిత్. ఓకే, అన్ సచ్చిత్ అయామ్ అంటే, అయామ్ ఈజ్ నాట్ ఎ పర్సన్. అయామ్ పక్కన చేర్చితే అది పర్సన్ అయిపోతుంది, ఏమీ చేర్చకుండా ఉన్నట్లయితే అది సచ్చిత్. ఇట్ ఈజ్ ఇంపెర్సనల్ బికాజ్ ఇట్ ఈస్ కామన్ టు ఆల్ పర్సన్స్, ఇంపెర్సనల్. ఇప్పుడు రక్తం ఉంది, కామన్ టు ఆల్ పర్సన్స్, ఇంపెర్సనల్. ప్రాణం కామన్ టు ఆల్ పర్సన్స్, ఇంపెర్సనల్. పీల్చే గాలి కామన్ టు ఆల్. నడిచే నేల కామన్ టు ఆల్. దేర్ ఫోర్ ఇంపెర్సనల్. ఓకే, దట్ నథింగ్ లైక్ పర్సనల్. ఇక్కడ గమనించాల్సింది అయామ్ ఈజ్ నాట్ పర్సనల్, అయామ్ ఈజ్ ఇంపెర్సనల్. కాబట్టి కానీ ఆ ఐ అంటూ ఉంటే అది పర్సనల్గా భాషిస్తుంది, షైనింగ్ యాజ్ ది నోయింగ్. అయామ్ ఈజ్ ఇంపెర్సనల్, ఇట్ ఈస్ ది సచ్చిత్ అని తెలుసుకోవాలి. కాబట్టి అదిగో ఆ సచ్చిత్, అది బ్రహ్మ, అది సర్వవ్యాపకము. అందరి హృదయముల యందు, అన్ని ప్రాణుల హృదయమునందు ఒకే సచ్చిత్ గలదు. నా స్వరూపము కూడా అదియే. అంటే ఏం చేస్తారు? ఒక పరిచ్ఛిన్నమైన దేహము మనస్సుతో ఐడెంటిఫై అవ్వడం మానేస్తే యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ మిగులుతుంది. ఐడెంటిఫికేషన్ విత్ బ్రహ్మన్ ద యూనివర్సల్ అది మిగులుతుంది. యు ఎండ్ అప్ ఇన్ దాట్. అది బ్రహ్మాకార వృత్తి, దానిని తెలుసుకోవాలి. ఇది వేదాంతం అంటే. వేదాంతం అంటే ఈ పుస్తకాలు ఇవి చదివే, ఈ పుస్తకాలు చదవడం, ఆ పుస్తకాలు చదవడం, ఈ గురువు ఆ గురువు, ఈ సంప్రదాయం ఆ సంప్రదాయం, ఈ కోర్సు ఆ కోర్సు, అది కాదు వేదాంతం. ఆల్ దట్ కెన్ టేక్ యూ టు వేదాంత, పాసిబుల్, బట్ యు మే లూజ్ ట్రాక్ ఆల్సో ఇన్ ఆల్ దాట్. ఇది ఎలాగంటే ఈ మెడికల్ కాలేజీలో పొద్దున్న థియరీ ఉంటుంది, మధ్యాహ్నం ప్రాక్టీస్ ఉంటుంది. పొద్దున్న ఎనాటమీ క్లాస్ అటెండ్ అవుతాడు, మధ్యాహ్నం సినిమాకి పోతాడు. ఆ ఎనాటమీ క్లాసులో బాడీ ఉంటుంది, ఆ బాడీని చూపిస్తారు. రియల్లీ దే డూ లైక్ దాట్.
ఒకతను మొన్నటి పొద్దున్న బ్రెయిన్ మీద వాళ్ళకి ప్రాక్టికల్. అతను ఏం చేశాడంటే మెడికల్ కాలేజీకి వెళ్ళి, నాకు తెలుసున్న ఆయన, మెడికల్ కాలేజీకి పోయి ఓ తల కొనుక్కు తెచ్చుకున్నాడు. అక్కడ మార్చువరి ఉంటుంది కదా, ఓ తల తెచ్చుకున్నాడు అక్కడికి. ఆ మార్చువరి ఇండియన్ సిటిజన్రీ ఈజ్ కరప్ట్, యు నో దాట్. ఆ మార్చువరిలో ఉన్నవాడు తలకాయ కావాలంటే అమ్ముతాడు. వాడి దగ్గర బాడీస్ ఉంటాయి, వాటితో వ్యాపారం చేస్తూ ఉంటాడు వాడు. మార్చువరిని ఇంతవరకు శోధన చేసిన వాడు ఎవడు పుట్టలేదు భారతదేశంలో. మార్చువరి అంటే వ్యాపారమే చేస్తారు వాళ్ళు, బాడీస్తో వ్యాపారం చేస్తారు. వాళ్ళకి జస్టిఫికేషన్ ఉంటుంది, మేము ఈ బాడీస్ తోటి మేము పొద్దున్న రాత్రి మాకు ఇదే పని, మాకు ఇచ్చి జీతం డొక్కు జీతం, దానికోసం ఈ దేహాలని పట్టుకుని ఎడవాలా మేము. యు హెవ్ టు పే అస్, యు హెవ్ టు రివార్డ్ అస్, దెన్ ఓన్లీ. కాబట్టి దే డూ బిజినెస్ విత్ బాడీస్. ఈ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఉంటారు, ముఖ్యంగా ఎండీ ఇలాంటి విద్యార్థులు ఉంటారు, వాళ్ళు దే ఆర్ గుడ్ కస్టమర్స్. వాడికి మొన్నాడు బ్రెయిన్ ఎగ్జాము, ఆయనకి ఆయన చెప్పారు నాతోటి. ఆయన వెళ్ళిపోయి మార్చువరి వాడికి దగ్గరికి వెళ్ళి తలకాయ ఒకటి కావాలంటే 500 ఇవ్వండి అన్నట్టు. ఆ రోజుల్లో 500 లేవురా, నా దగ్గర విద్యార్థిని కదా, 200 అందు సరే కానివ్వండి అన్న, 200 పుచ్చుకుని వాడు తలకాయ తీసుకొచ్చి ఇచ్చాడు కోసి. అది ఎదురుకుండా పెట్టుకున్నాడు ఆయన, అంటూ రక్తం నా తలకాయ ఏమి ఉండదు, అది అది ఎదురుకుండా పెట్టుకుని చదువుకుని, ఎదురుకుండా పెట్టుకుని చదువుకుని, ఎదురుకుండా పెట్టుకుని రాత్రి 2 దాకా చదువుకుని, దాన్ని సంచిలో పడేసి పక్కన పడేసి పడుకుని నిద్రపోయి పొద్దున్న లేచి స్నానం చేసి కాఫీ తాగి ఈ తలకాయ వాడికి ఇచ్చేసి ఏం చేసుకుంటాడు వీడి తలకాయ? వాడికి అక్కర్లేదు, ఇప్పుడు వాడికి ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు, ఇచ్చేస్తే వాడు ఏదో చేసుకుంటాడు, ఏదో చేస్తాడు. పరీక్ష పాస్ అయ్యాడు, ఆయన డాక్టర్గా ఉన్నారు ఇప్పుడు, ఇదే కార్డియాలజిస్ట్. ఆ బ్రెయిన్ ఎగ్జామ్, బ్రెయిన్ గురించి పాస్ అయ్యాడు. ఆ తలకాయ ఎదురుకుండా పెట్టుకుని చదువుకుంటాడు. ప్రాక్టికల్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, అనుభవం ఉండద్దు. అలాగే వేదాంతం చదివింది అనుభవానికి రావాలి. వేదాంతం పుస్తకాలు చదివి ఆత్మ బ్రహ్మ అంటూ ఉంటే కుదరదు. ఏమిటి ఆత్మ? అయామ్ ఈస్ ది ఆత్మ. హౌ అంటే అయామ్ ఈజ్ సచ్చిత్. ఆనంద విషయం అలాంటి పెట్టండి, అయామ్ ఈజ్ సచ్చిత్. ఆనందం అనే మాట ఎందుకు వచ్చిందంటే అయామ్ ఈజ్ పెర్ఫెక్ట్. పక్కన ఉపాధి చేర్చినప్పుడే అది ఇంపెర్ఫెక్ట్ అయిపోతుంది, శబలం అయిపోతుంది, కల్తీ అయిపోతుంది. ఉపాధి లేకపోతే బైట్ సెల్ఫ్ ఇట్ ఈస్ పెర్ఫెక్ట్. హౌ డు యు నో ఇట్ ఈస్ పెర్ఫెక్ట్? సమం, ఇట్ ఈస్ ద సేమ్. సమం నిర్దోషం బ్రహ్మ, అదే అయాం అంటే. అది అన్ని ప్రాణులలోనూ సమము, దాని ఎందు ఇంపెర్ఫెక్షన్స్ ఏమీ లేవు, ఉపాధి దోషములు దానికి అంటవు, కాబట్టి అది బ్రహ్మ. నిర్దోషం హి సమం బ్రహ్మ, తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. కాబట్టి అయాం ఇది గొప్ప సాధన, బ్రహ్మాకార వృత్తికి విండో అది అయాం. కాబట్టి ఆ విధముగా ఆ బ్రహ్మత్వ భావనను, పూర్ణత్వ భావన వీళ్ళు తెలుసుకుంటారు ఫస్ట్, దాన్ని బలపరుచుకుంటారు. వర్ధయంతి, తెలుసుకుని బలం చేసుకోవాలి. ఎందుకంటే విపరీత భావనలు వీళ్ళని సతాయిస్తూ ఉంటాయి, పరిచ్ఛేద భావము ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాంట్లో 2 పద్ధతులు ఉంటాయి. పరిచ్ఛేద భావము అడ్డొస్తుంది సర్వాత్మభావానికి, పరిచ్ఛేద భావము అడ్డొస్తుంది. అడ్డొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సర్వాత్మభావాన్ని కాన్సెప్చువల్గా పెట్టేసుకుని అది ఉపన్యాసాలకి పరిమితం చేసేసి పరిచ్ఛేద భావంలో బతికేస్తూ ఉంటారు. సన్యాసులు కూడా అలాగే బతుకుతారు. మేము ఈ సంప్రదాయం అన్నా అని ఎవడైనా అన్నాడంటే వాడు పరిచ్ఛేద భావంలో ఉన్నాడని అర్థం. సంప్రదాయం గురించి ఊరికే మాట్లాడుతూ ఉంటే పరిచ్ఛేద భావంలో ఉన్నట్టు లెక్క. సన్యాసి ఒక సన్యాసి ఇంకో సన్యాసిని కలిసినప్పుడు మీ సంప్రదాయం ఏమిటని అడుగుతారు. ఇది ఎలాగంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇంకో గవర్నమెంట్ ఉద్యోగిని కలిసినప్పుడు మీ ఇంక్రిమెంట్ ఇయర్లీ ఎంతనో, మీ డిఏ ఎంతనో అడిగినట్టు. ఇద్దరు వాళ్ళు సంసారులే, వీళ్ళు సంసారులే. ఆ పరిచ్ఛేద భావాన్ని త్యాగం చేసి ఉంటుంది పరిచ్ఛేద భావము, దాన్ని తెలుసుకుని దాన్ని అభ్యాసం చేయుట ద్వారా. హౌ టు ప్రాక్టీస్ ఇట్? ఆ బ్రహ్మత్వ భావాన్ని ప్రాక్టీస్ చేయుట ఎలాగా? దానికి మహాత్ములు ఉపాయాలు చెప్పారు. ఒకటి, ఎవరి ఎందైనను ద్వేషము, అసూయ, ఈర్ష్య, పగ ఇత్యాదులు లేకుండా, 1. అవి పెట్టుకుని ఉంటే
మీకు సర్వాత్మభావం ఎక్కడి నుంచి వస్తుంది? అది లేకుండా నెగిటివ్ చూసారు, అలా చెప్పారు. ధన కనక వస్తు వాహనాదుల యందు నామరూపముల యందు అటాచ్మెంట్ ఆసక్తి లేకుండుట, అలా చెప్పారు. ఇలాగ ఇలాంటివి రెండు మూడు మామూలుగా అమానిత్వం అదంభిత్వం అలాంటివి. అమానిత్వం అదంభిత్వం అంటే అది పర్సనాలిటీని డివాస్టేట్ చేసి పారుస్తుంది. ఇంకా అసలు పర్సనాలిటీ మిగిలి ఉండదు. మానము దంభాన్ని మీరు తొలగించి వేస్తే ఇంకా పర్సనాలిటీయే ఉండదు. కాబట్టి అటువంటి సాధన చేయాల్సి ఉంటుంది. అలాగ సాధన చేస్తున్నప్పుడు ఎవడి మీదైనా ద్వేషం కలిగిందనుకోండి, వీరు కూడా ఆత్మస్వరూపుడే కదా, అంతా బ్రహ్మయే, ఏమిటి ద్వేషము అని తనకు తాను నచ్చ చెప్పుకోవాలి. తనకు తాను నచ్చ చెప్పుకోవాలంటే అర్థం ఏంటి? తనలో ఉత్పన్నమైన ఆ ద్వేషభావనను తాను గమనించినాడని కదా. ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ఇంట్లో ఎక్కడైనా చప్పుడు అయితే మీరు టక్కుమని గమనిస్తారు, ఏమిటా తప్పుడు అని వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తారు. తలుపు టక్కుమని కొట్టుకుంది అనుకోండి, ఏమిట్రా తలుపు కొట్టుకుంది అని లేస్తాడు వీడు. ఎందుకు కొట్టుకుందని చూస్తే తెరుచుంది, బయట గాలి వేస్తోంది, వర్షం పడబోతోంది, ఓహో ఇందుకోసం కొట్టుకుందా అని తలుపు వేసి మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. ఎలర్ట్గా నిద్రపోయినప్పుడు కూడా ఎలర్ట్గా ఉన్నాడా లేదా? అలాగే లోపల ద్వేషభావము ఉత్పన్నమైనప్పుడు యూ షుడ్ బి అలర్ట్. ఈ ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ, అది కాదు పాయింట్, ద్వేషం ఉంది ఇక్కడ అని తెలుసుకోవటం. తనని తాను తిట్టుకున్నట కాదు, బి అలర్ట్, బి అవేర్, అవేర్ఫుల్గా ఉండటం, బి అవేర్ఫుల్ ఆఫ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది మైండ్ అండ్ ద్వేష మూమెంట్ ఆల్సో లైక్ ఎవరీ అదర్ మూమెంట్. అవేర్నెస్లో ఉండటము, తద్వారా యు ఆర్ అలర్ట్ అండ్ దేర్ ఫోర్ దెర్ ఈజ్ ఎ స్పేస్. నేను నా చేత తెలియబడే ఈ ద్వేషము అనే స్పేస్ ఉంది. ఏమిటో చొక్కా మీద నల్లగా ఉంది, అది ఏమిటది? అది స్టిక్కర్. గుడ్, ఐ థాట్ సో. కాబట్టి అలాగే అలర్ట్గా ఉండి ఆ ద్వేషమును రాగమును దూరం చేసుకున్నట్లయితే తనకు తాను నచ్చ చెప్పుకున్నట్టంటే అది అభిప్రాయం. బీ ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్, ఆత్మా ఇది సద్గురు, ఇవన్నీ ఆ విధముగా ఆ సర్వాత్మభావము వర్ధిల్లుతుంది. దెర్ ఇస్ ఎ ప్రాక్టీస్ ఇన్వాల్వ్డ్ దేర్ ఇన్ దట్ సెన్స్. ఇట్ ఈజ్ రియల్లీ నాట్ ఎ ప్రాక్టీస్, ది అలర్ట్నెస్ ఇట్ సెల్ఫ్ ప్రాక్టీస్ అని పేరు పెట్టాం. ఆ విధముగా ఆ సర్వాత్మభావాన్ని మీరు పెంపొందించుకోవాలి. దీంట్లో ఇది నేను చెప్పాను, దీంట్లో ఈ వర్ధయంతి ఈ సాధనలో అత్యంత ప్రధానమైనది విరోధము లేకుండా, విరోధము ఉండకూడదు. సో కాండక్ట్ అండ్ నాలెడ్జ్ మధ్యలో విరోధం ఉండకూడదు. నాలెడ్జ్ ఏమిటి? సర్వము ఆత్మయే. కాండక్ట్ ఏమిటి? శత్రుమిత్ర వ్యవహారం. అది విరోధం వచ్చింది కదా, కాంట్రడిక్షన్, అది ఉండకూడదు. కాంట్రడిక్షన్ ఉంటే తేడా వచ్చేసినట్టే. అంచేతనే ప్రేయర్స్, ఇందుకు నేను చెప్పాను ఈ మాట, నేను త్రాహి త్రాహి పాహి పాహి అంటుంటే అది విరోధం, సర్వాత్మభావానికి విరోధం. కాబట్టి ఆ ప్రేయర్ వస్తుంది, త్రాహిమాం త్రాహిమాం ప్రేయర్ వస్తుంది, వస్తూనే వీడు అలర్ట్ అవుతాడు. ఓ హియర్ ఈస్ ది ప్రేయర్, ఇది నేను తెలుసుకున్న సత్యమునకు అనుకూలమా ప్రతికూలమా, ఇది అనుకూలంగా లేదు కాబట్టి ఆ ప్రేయర్ని పక్కన పెట్టి అసతోమా సద్గమయ, దట్ ఈస్ ది రైట్ ప్రేయర్. నేను అసత్యమైన నామరూపాల్లో పడి ఉన్నాను, సత్తుకు నేను వెళ్ళాలి, ఆత్మరూపుడమైన ఓ దేవా నీవు నన్ను తీసుకుపోము, దట్ ప్రేయర్ ఈజ్ రైట్ ప్రేయర్. ప్రొవిషనల్ ద్వైతం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ అక్కడ ద్వైతం ప్రొవిషనల్ కాదు, అది క్రిస్టలైజ్డ్ ద్వైతం, త్రాహిమాం పాహిమాం ద్వైతం, ఇది ప్రొవిషనల్. అంచేత ఈ మంత్రాలకు పేరుంది అభ్యారోహణ మంత్రములు అని పేరు, ఆ మూడింటికిను, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి, అది ప్రేయరు. అది బృహదారణ్యకంలో ప్రథమ అధ్యాయంలో రెండవ లేక మూడవ బ్రాహ్మణమునందు గలదు. అక్కడ శంకర భాష్యం చాలా మంచి భాష్యము గలదు. కాబట్టి అది అది ప్రేయరు. అది ప్రొవిషన్, అభ్యారోహణ, అభి
పరమాత్మకు అభిముఖముగా ఆరోహణ ఎక్కుట అనే సెన్స్లో ఆ మంత్ర సముదాయమునకు పేరు అది అభ్యారోహణ మంత్రములోని సంజ్ఞ. ఓకే, సో సమాఖ్య అని పేరు దానికి. సమాఖ్య అంటారు అయ్యా, వాళ్ళు మీమాంసకులు సమాఖ్య అని అంటారు. అంటే ఆ మంత్రానికి ఉండే పేరుకి సమాఖ్య అని పేరు. కాబట్టి ఆ ప్రేయరు మీరు పెట్టుకుంటారు. ఈ త్రాహిమాం పాహిమాం ప్రేయర్ పక్కన పెడతారు. తర్వాత దేవతలు డిఫరెన్సెస్, ఈ కోరిక ఆ దేవత, ఆ కోరికకి ఈ దేవత అని మొదలు పెడితే అది సర్వాత్మభావానికి విరుద్ధము. తర్వాత ప్రేయర్లో హింస చోటు చేసుకున్నట్లయితే అది మొత్తానికి విరుద్ధము. కాబట్టి ఇటువంటి కాంట్రడిక్షన్స్ విషయడల చాలా అలర్ట్గా ఉంటూ వాటిని దూరము చేసుకోవాలి. కాండక్ట్కి నాలెడ్జ్కి మధ్యన గల్ఫ్ ఉండకూడదు, విరోధము ఉండకూడదు. సో అంటే దానికి ఒక పేరుంది, బిహేవియర్కి నాలెడ్జ్కి, కండక్ట్ అండ్ నాలెడ్జ్ మధ్యలో గ్యాప్ ఉండకపోవడం పేరే ఆనెస్టీ అంటారు. అదే కదా మరి ఆనెస్టీ అంటే. దాని పేరే ఇంటెగ్రిటీ అని కూడా మీరు అనొచ్చు. దాన్నే ఎర్నెస్ట్నెస్ అని కూడా అనొచ్చు. దాన్నే హోల్నెస్ అని కూడా అంటారు. హోల్నెస్ అంటే ఏమిటి? మనసా వాచా కర్మణ ఏకరూపంగా ఉండుట. మనస్సులో తెలుసున్న నాలెడ్జ్ సర్వాత్మ, చేతులతో చేసేది భేదబుద్ధి, భేదబుద్ధిని ప్రతిపాదించేది, అలా ఉండకూడదు. కాబట్టి అది హోల్నెస్. సో అంటే అర్థం ఏంటి? మనకు ఒక సత్యాన్ని గ్రహించిన తర్వాత మళ్ళీ వెనక్కి పడిపోకూడదు. సర్వము ఆత్మయే అని తెలుసుకున్నాము, మళ్ళీ కాదు సర్వము ఆత్మకు విరుద్ధమైనటువంటి భేదబుద్ధిలోకి మళ్ళీ పడిపోకుండా చూసుకోవాలి. దాని పేరే వర్ధయంతి. హౌ టు డూ దట్ అంటే ఒక టెనాసిటీ ఉండాలన్నారు. అంటే ఒక మంకు పట్టు, గట్టిగా ఉడుము పట్టు, మంకు పట్టు కాదు, ఉడుము పట్టు వలె ఆ సర్వాత్మభావాన్ని పట్టుకోవాలి. తర్వాత ఆనెస్టీ ఇన్ పర్స్యూట్, అది చాలా ముఖ్యం. తను సర్వాత్మభావానికి కట్టుబడిన సన్యాసి అనుకోండి సపోజు, ఇంకా దాంట్లో డైల్యూట్ అవ్వకూడదు. ఏదో సంస్థ స్థాపించడమును మళ్ళీ దాన్ని డైల్యూట్ చేసి పెట్టడం అలా చేయకూడదు. సర్వాత్మభావంలో ఉండి ఆంధ్ర బ్రాహ్మణ సంఘానికి ప్రెసిడెంట్గా ఉండకూడదు. నేను అవాయిడ్ చేశాను అలా. వాళ్ళు మొన్న అవాయిడ్ చేస్తారు, మనం వాళ్ళని అవాయిడ్ చేస్తే వాళ్ళు మొన్న అవాయిడ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓ స్వామిని పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘము అని పెడతాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ పెడతారు. దాంట్లో ఓ స్వామిని ఇన్కార్పొరేట్ చేసుకుంటే మంచిది కదా. గాయత్రి అనగానే ఓ స్వామిని పెట్టడం. ఈ స్వామి కూడా అటే వెళ్తాడు. ఈ స్వామి ఆల్సో ఐడెంటిఫైస్ విత్ దీస్ థింగ్స్. అటువంటి విరోధము కలలో కూడా రావద్దు. సో కాబట్టి లక్ష్యం అంటే సర్వాత్మభావము స్థిరమగుట, దానివైపు అడుగులు వేసుకుంటూ పోవాలి. వర్ధయంతి. ఓకే, సో వెరీ సింపుల్. దీనికి ఉపాయము చాలా సరళము. సర్వాత్మభావమునకు ఉపాయము, సర్వాత్మభావమునకు ఉపాయము బయట ఉండదు. బ్రహ్మత్వము బ్రహ్మభావన, దాని పేరే పూర్ణత్వ భావన. ఇక్కడ పూర్ణత్వము అని అన్నారే, దాన్నే నేను సర్వాత్మ అంటున్నాను. అది ఇది ఒకటే, దానికి దారి బయట ఉండదు. ఓకే, దారి లోపల నుంచి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్స్ ఫస్ట్, అలా మొదలుపెట్టాలి. వివేకముతో మొదలుపెట్టాలి. ఫస్ట్ స్టెప్ వివేకం, దేహాత్మభావాన్ని తొలగించుకుంట. వీడు దేహాత్మభావాన్ని అడ్రస్ చేయకుండా సర్వాత్మభావంలోకి ఎలా వెళ్తాడు? అలా చేస్తారు ఈ వేదాంతులు, అలా ఉంటారు. దేహాత్మభావాన్ని అడ్రస్ చేయరు, సర్వాత్మభావం గురించి ఉపన్యాసం చెప్తాడు. అంచేతనే ఆ వేదాంతం కాన్సెప్చువల్ వేదాంత అయిపోతుంది. ఊరికే అది శబ్దజాలమునకు పరిమితమైన వేదాంతం అయిపోతుంది. అలా ఉండకూడదు. ఫస్ట్ స్టెప్స్ ఫస్ట్, దేహాత్మభావాన్ని సడలించుకునుట. అలా మొదలుపెట్టి అలా లోపలికి వెళ్తూ ఉండాలి. మరి లోపలికి వెళ్తూ ఉంటే మనకి దేవతానుగ్రహం కావాలి, ఈశ్వరుడు అనుగ్రహం కావాలి అని ఇలాంటి మాటలు వినపడతాయి. అంతా జ్ఞానంలో పడిపోయాడు, భక్తి లేదు,
భక్తి అంటే ఏమిటో పిచ్చి అభిప్రాయాలు, ఏవేవో అభిప్రాయాలు ఉంటాయి భక్తి గురించి, అది లేదు ఇలా మొదలవుతుంది, అదంతా పొరపాటు. ఈశ్వరానుగ్రహం బయట నుంచి రాదు, దేవతానుగ్రహం బయట నుంచి రాదు, సర్వము లోపల నుండియే వచ్చును అని నిశ్చయించుకుని అని తెలుసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. గో విత్ఇన్, ప్రార్థన విత్ఇన్. అప్పుడు లోపలికి వెళ్ళిపోతే మీకు తారసిల్లి, దాని పేరే అయా అహమస్మి. సో ఆ అహమస్మి తోటి మీరు నిలిచి ఉండండి. మీరు ఒక దినంలో ఎంతసేపు నిలిచి ఉండగలిగితే అంతసేపు అహమస్మితో నిలిచి ఉండండి. దీనిని ధ్యానమునకు ఫౌండేషన్ అంటారు, ఫౌండేషన్ ఫర్ ది మెడిటేషన్. ఈ ఫౌండేషన్ వేయకుండగా అహమస్మి అది సచ్చిదాత్మ, ఇంపెర్సనల్ అవేర్నెస్, ది బీయింగ్ షైనింగ్ యాజ్ ది నోయింగ్, దట్ ఈస్ ది పూర్ణత్వం. అహమస్మిలో మీకు పూర్ణత్వం అనుభవానికి వస్తుంది, అది పూర్ణము, అది ఫౌండేషన్ మెడిటేషన్కి. ఈ ఫౌండేషన్ వేయకుండగా మీరేవో ఇదర్ అదర్ కైండ్స్ ఆఫ్ మెడిటేషన్స్ బేస్డ్ ఆన్ సిస్టమ్స్ ప్రాక్టీసెస్ ఎట్సెట్రా మీరు పెట్టుకున్నట్లయితే అదంతా కూడా ఫ్యాన్సీ అవుతుంది, ఫ్యాన్సీ అండ్ ఇమాజినేషన్. సమ్టైమ్స్ ఈ ఫ్యాన్సీ మెడిటేషన్స్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్. అంటే లేదండి, నేను ఏదో పుస్తకం నుంచి పట్టుకొచ్చాడు, పుస్తకం ఈజ్ ఇమాజినేషన్. పుస్తకం అంటే ఇది ఏం పుస్తకం, అది ఇట్ ఈజ్ ఇమాజినేషన్. అరేబియన్ నైట్స్ పుస్తకం పట్టుకొచ్చామనుకో, దట్ ఈజ్ ఆల్ ఇమాజినేషన్. కాబట్టి ఫ్యాన్సీఫుల్ మెడిటేషన్స్ అన్నీ కూడా ఇమాజినేషన్ నుంచి వచ్చినవే, ఆ ఫ్యాన్సీ నుంచి వచ్చాయి, ఇడియాటిక్గా ఉంటాయండి. ఒక్క మాటలో చెప్పాలండి, ఇక్కడ పద్మం ఉంది, పద్మం ఏమిటండి, ఏమన్నా ఇక్కడ పద్మం ఏముంది, అదేదో సింబల్ అయి ఉంటుంది. యూ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే పుండరీక శబ్ద ప్రయోగం మంత్రాల్లోనూ ఇక్కడ వచ్చింది, వాళ్ళు సింబాలిక్గా చెప్పారు. పుండరీకం అని ఎందుకన్నారంటే అసంగము శుద్ధము అనే అభిప్రాయంతో అన్నారు. అరే ఇది పూర్తిగా సంఘంతో ఉంటుందిరా, చాలా మాలిన్యం అంతా ఇక్కడే పుడుతుంది, ఇది మాత్రం శుద్ధము అసంగము అని చెప్పడం కోసం పుండరీకము అన్నారు. అదాన్ని సింబాలిక్గా తెలుసుకోవాలి, లిటరల్గా తీసేసుకోకూడదు. పిల్లలకు కథలు చెప్తే లిటరల్గా తీసుకున్నట్టు మూర్ఖంగా అలా ఉండకూడదు, ఇడియాటిక్గా ఉండకూడదు మెడిటేషన్. ఇడియాటిక్ మెడిటేషన్ ఇలా నిటారుగా కూర్చోవడం, నేను ఇక్కడ నేనేమో సికింద్రాబాద్లో ఉన్నాను, అదే మెడిటేషన్. నా తల్లిదండ్రులు అమలాపురంలో ఉన్నారు, నా కొడుకేమో కెనడాలో ఉన్నాడు, కూతురు అమెరికాలో ఉన్నది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళతోటి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను, వాళ్ళతోటి కలిసిమెలిసి ఉంటాను. అది మెడిటేషన్? ఇడియాటిక్గా లేదు అది. చాలా మెడిటేషన్స్ ఇలా ఉంటాయి, ఇడియాటిక్ మెడిటేషన్. లేకపోతే ఇగో ఇక్కడ బొడ్డు దగ్గర ఉంది ప్రస్తుతం, బోర్డు దగ్గర నుంచి పైకి లేస్తుంది, గుండెల్లోకి వస్తుంది, అంటే దట్ ఈజ్ యాసిడ్ రిఫ్లెక్స్. అది మాకు బాగా అలవాటు. ఇడియాటిక్ మెడిటేషన్స్ ఇలాంటి వాటికి ఏవో పెద్ద పెద్ద పేర్లు పుస్తకాలు ఉంటాయి, వాటిని ప్రచారం చేసే పెద్ద సంస్థలు ఉంటాయి, జనులు వాటిని చూసి డంగ్ అయిపోతూ ఉంటారు. దే గెట్ అట్రాక్టెడ్ వెరీ మచ్, జనులకు ఆలోచన ఉండదు, వెరీ గల్లిబుల్గా ఉంటారు. ఈ వేదాంత విద్యార్థులు దే ఆర్ నో బెటర్, వాళ్ళు అలాగే ఉంటారు. అలా ఉండకూడదు. ఈ దేవతలు ప్రార్థనలు పూజలు ప్రేయర్స్ ఇవన్నీ మీకు ఆశీస్సులు అన్నీ మీకు లోపల నుంచే వస్తాయి. ఆ దేవతలందరూ మీ అందే ఉన్నారు, మీరు యు ఆర్ ది అధిష్టానం ఫర్ ఆల్ దేవతాస్. దెర్ఫోర్ ఈ విధంగా మెడిటేషన్కి ఫౌండేషన్ సక్రమంగా వేసుకోవాలి. దెన్ మెడిటేషన్ ఈజ్ నాట్ వాట్ యు డూ, మెడిటేషన్ హ్యాపెన్స్. ఫౌండేషన్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. అది కూడా ఇట్ ఈజ్ నాట్ డూయింగ్, ఇట్ ఈజ్ ఆల్ నోయింగ్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆ పూర్ణత్వ భావనను మీరు వర్ధిల్ల చేసుకునుడు. ఓకే, ఎవళ్ళైతే ఈ విధంగా వర్ధిల్ల చేసుకుంటారో వాళ్ళే సత్పురుషులు అని పేరు, సత్పురుషులు. ఎప్పుడైతే ఈ పూర్ణత్వము లక్ష్యముగా మనిషి అభ్యాసం చేస్తూ ఉంటాడో, ఆత్మాభ్యాసము, వాడు భక్తి చేయాల్సి ఉంటుంది. భక్తి ఏమిటి? అదిగో ఆ పూర్ణత్వము, ఆ సర్వాత్మభావము,
ఆ సుప్రీం సెల్ఫ్ ఆత్మ పరమాత్మ బ్రహ్మ అది భక్తి, అది నా లక్ష్యము, అది నా స్వరూపము, అది నేను చేరదగ్గది, నేను చేరి ఉన్నది, తెలుసుకోవలసినది. ఓకే, దాని కొరకై ఈ మెడిటేషన్ ఫౌండేషన్ వేసుకోవాలి. ఆ ఫౌండేషన్ వేయుట కొరకై డిసిప్లిన్డ్ లైఫ్ ఉండాలి. డిసిప్లిన్డ్ లైఫ్ అంటే ఇప్పుడు మీరు చెల్లా చెదరుగా ఉన్నారనుకోండి, అంటే మీరు అలర్ట్నెస్ లేదనమాట, అలర్ట్నెస్ లేదనమాట. ఇప్పుడు చూడండి, ఈ వైర్లు ఉన్నాయి, వీటిని అన్నింటినీ ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకున్నారు. చాలా చిన్న విషయం, బట్ ద షోస్ ఏ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్. అది కేవలం ఇక్కడికే పరిమితము కాదు, మిగతా వస్తువులకు కూడా వర్తిస్తుంది. అక్కడతో కూడా ఆగదు, తన లోపలకు కూడా వెళ్తుంది. కాబట్టి చిన్న విషయమునందు మీరు అలర్ట్గా ఉండుటతో ప్రారంభించాలి. డిసిప్లిన్ బిగిన్స్ లైక్ దాట్. చాలామంది ఏమనుకుంటారంటే డిసిప్లిన్ అంటే పెద్ద పెద్ద వాటిల్లో డిసిప్లిన్ అనుకుంటారు. పెద్ద పెద్ద వాటిల్లో డిసిప్లిన్ అంటూ ఏముండదు అలాగా. చిన్న విషయంతో ప్రారంభం అవుతుంది, అతి చిన్న మాటతో, అతి చిన్న చేష్టతో మీకు డిసిప్లిన్ బిగిన్ అవుతుంది. మీకు డిసిప్లిన్ లేదు అని తెలిసిపోతుంది కూడా చిన్న విషయాల్లో. నాట్ ఎ డిసిప్లిన్డ్ పర్సన్ అని తెలిసిపోతుంది. కాబట్టి ఆ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఆర్డర్లీ, ఒక క్రమబద్ధమైన జీవన విధానము ఉండాలి. జీవితము ఎలా ఉండాలంటే సత్యాన్వేషణకు అంకితమై ఉండాలి. అంటే మరి ఇతరులకు సహాయం చేయడానికి ఇదొకటి, ఈ సోషల్ సర్వీస్ అంటూ ఏదో మొదలు పెడతారు. స్పాంటేనియస్గా ఇతరులకు సర్వీస్ చేయుట కూడా సత్యాన్వేషణలో భాగమే అవుతుంది. ఇతరులు అంటూ ఎవరూ ఉండరు, అందరూ ఆత్మస్వరూపులే. సర్వీస్ అంటూ ఏముండదు. ఇతరులకు చేసేది సర్వీస్ అనే పేరు పెట్టినట్లయితే దెర్ ఇస్ నథింగ్ లైక్ సర్వీస్, బికాజ్ ఇన్ సర్వింగ్ అదర్స్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్, బికాజ్ దెర్ ఈజ్ నో అదర్. లవ్ థై నైబర్ అనే క్రీస్తు మహాశయుడు అన్నట్టున్నాడు. అంటే ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ యువర్ నైబర్. ప్రేమించటం నేర్చుకోవాలి. ప్రేమ యాక్షన్ రూపంలో స్వతహాగానే పరిణమిస్తుంది. మీకు ప్రేమ ఉన్నట్లయితే యాక్షన్ దాని నుంచి అదే పుట్టుకొస్తుంది. సో ఈ విధముగా పవిత్రమైన జీవనమును గడుపుతూ ఉండాలి. తర్వాత కొన్ని సద్గుణములు ఉంటాయి, ఆ సద్గుణములు చాలా సరళంగా వచ్చేస్తాయి. వాటి కోసం పెద్ద సాధన చేయడం ఏమక్కర్లేదు. వీళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, ఈ వేదాంత కోర్సులు చేసి వాళ్ళు మాట చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, రోజు దేవాలయానికి వెళ్ళి అక్కడ చేసే పూజను చూస్తూ ఉంటే చెప్తారు. అవును, చిత్తశుద్ధి ఎందుకు అంటే, మీకు బ్రహ్మజ్ఞానం కలగాలంటే చిత్తశుద్ధి ఉండాలని చెప్తారు. అంటే ఎలా ముడిపెట్టేశారో చూడండి. అప్పుడు మనం, నేను ప్రశ్నిస్తా, రోజు గుడికి వెళ్ళి ఆ వాడు చేసి పూజ అంతా చూస్తుంటే దాంట్లో మీకు చిత్తశుద్ధి కలుగుతుందా? కలిగిందా? కలుగుతోందా పోనీ? యు హావ్ టు థింక్ అబౌట్ ఇట్. అలా కనెక్షన్ పెట్టేయకూడదు. నిష్కామ కర్మయోగం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, కానీ పాడిన పాటే పాడరా అన్నట్లయితే చిత్తశుద్ధి కలుగుతుందా? పాడిన పాటే పాడుతూ ఉంటే చిత్తశుద్ధి కలుగుతుందా? వెళ్ళి కూర్చోడం, ఇలా కూర్చోడం, ఇలా కూడా కాదు, ఇలా కూర్చోడం, ఇలా కూర్చుని ఆయన ఏమో చేస్తూ ఉంటాడు. సర్వేంద్రాయ నమః, దక్షిణామూర్తయే నమః, అష్టోత్తర శతనామావళి సమర్పయమనేప్పటికి విడుదలకి పడతాడు. అయిందనమాట అష్టోత్తరం. అలా చూస్తాడు అష్టోత్తరం ఆయన. ఓకే, మేధాదేవి మేధాండో మేధాదేవి జుషమాణాన అగాత్ భద్ర అభిగమ్యమాన అంటూ ఏదో అలాగా అలాగ నీరసంగా అదే చెప్తాడు. అవడానికి యువకుడే, మధ్య వయస్కుడే, కానీ సెనిలిటీ అనేది ఒకటి ఉంది. యునో వాట్ ఈస్ సెనిలిటీ? డిగ్రడేషన్ ఆఫ్ ది ఫిజికల్ ఫంక్షన్ అండ్ సైకలాజికల్ ఫంక్షన్, దానికి సెనిలిటీ అని పేరు. సెనైల్, సెనిలిటీ. సెనిలిటీ ముసలి వాళ్ళకి మాత్రమే ఉంటుందని మీరు అనుకోద్దు. ఇలాగా పాడిన పాటే పాడేవాళ్ళు సెనిలిటీ వచ్చేస్తుంది.
ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెనిలిటీ ఇన్ యూత్. కాదు చేతగానితనం, డిగ్రడేషన్ ఆఫ్ ది సైకలాజికల్ ఫంక్షన్. ఆలోచించే శక్తి చచ్చిపోతుంది, ఫిజికల్ శక్తి కూడా చచ్చిపోతుంది. వాడిని ఇలా కూర్చుని ఉంటాడు, ఒక గంట సేపు ఇలా కూర్చుని ఉంటాడు. ఏం చేస్తున్నారు అంటే జపం చేస్తున్నాను అంటాడు, మాల తిప్పుతూ. ఒక గంట సేపు ఇలా కూర్చుని జపం చేస్తావయా, మాల తిప్పుతూ ఉంటాడు, జపం చేస్తున్నాను అంటాడు. సెనైల్గా తయారవుతాడు. పలహారం చేశాం రండి అంటే సరే అని వస్తున్నా, మాల అయిన తర్వాత వస్తున్నా అని మాల పూర్తి చేసి పరమేశ్వరుడు అర్పణం వస్తూ అని నిమ్మలంగా లేస్తాడు. లేచి ఆ ప్రసాదం తినేసి వస్తాడు. హవిస్సు, హవిస్సు అంటే, హవిస్సు అంటే ఏమిటి, ఆ గోధుమ నూకని వేయించి నెయ్యి వేసి దానికి బాగాను దాంట్లో ఇంత పంచదార పోసి కలపడం, హవిస్సు అని దానికి పేరు. అది ఒక అరకేజీ అది భక్షించి ఒక కప్పు కాఫీ తాగి వచ్చి మళ్ళీ కూలబడ్డం, మళ్ళీ మాల పట్టుకోవడం, ఈసారి నిద్ర వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ సెనిలిటీ. దానికి జపం అని పేరు. ఈ పని కాశీలో చేయటం, ఈ పని ఇక్కడ చాలనట్టు, ఇది ఆ కాశీ వెళ్ళి అక్కడ చేయడం, దిస్ ఈజ్ సెనిలిటీ. కాబట్టి సెనిలిటీ అనేది అలాగ సేమ్ థింగ్, అలాగ మెకానికల్గా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సేమ్ థింగ్, ఇట్ ఈజ్ అబౌట్ రెపిటేటివ్నెస్ అండ్ మెకానికల్నెస్, అండ్ ఇట్ ఈజ్ అబౌట్ టోటల్ అబ్సెన్స్ ఆఫ్ ఫ్రెష్నెస్ అండ్ నూతనత్వము లేకుండా బతికిస్తూ ఉండటం. దట్ ఈస్ ది సెనిలిటీ. ఓల్డ్ పీపుల్ బికమ్ లైక్ దాట్. రిటైర్ అయ్యి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు, హిందూ పేపర్ చదువుతాడు, ద హిందూ అని హెడింగ్ పెట్టి పబ్లిష్డ్ బై కస్తూరి అండ్ సన్స్ అని చిత్తజగన్ ఆఖరి పేజీలో వస్తుంది కింద, అంతవరకు చదువుతాడు. మళ్ళీ ఆ రోజు అయిపోతుంది, మళ్ళీ మొన్నటి పొద్దున్న మళ్ళీ హిందూ పేపరు చదవడం, మళ్ళీ ఫిల్టర్ కాఫీ, మళ్ళీ పొంగలు, భోజనము, డయాబెటీస్కి మందు వేసుకుంటూ ట్యాబ్లెట్ వేసుకోవటం. హౌ ఈజ్ ద లైఫ్? దట్ ఈజ్ ది ఓల్డ్ మ్యాన్స్ లైఫ్, దట్ ఈజ్ ది సెనిలిటీ. బట్ నౌ ద సెనిలిటీ హ్యాస్ కమ్ టు ది యంగ్ అండ్ యూత్, యూత్ అండ్ మిడిల్ ఏజ్. ఇటువంటి మెకానికల్ లైఫ్ స్టైల్ అలా ఉండకూడదు. సో యాక్టివ్గా ఉండాలి. యూ హ్యావ్ టు హెల్ప్ పీపుల్. వెన్ యూ హెల్ప్ పీపుల్ వితౌట్ ఎనీ రిటర్న్, అది నిష్కామ కర్మయోగం అవుతుంది, అది చిత్తశుద్ధి కలిగిస్తుంది. అంతే తప్ప నువ్వు దేవాలయానికి వెళ్ళి డబ్బులు బాగా మూట కట్టుకుంటూ ఉండడం, బాగా బొట్లో విగట్టుగా పెట్టడం, దేవాలయానికి వెళ్ళి గంట సేపు ఈ సెనాయిల్ వ్యవహారం చేసి రావటం, మా ఎందుకురా ఇదంతా చేస్తున్నామని వాడికే డౌట్ వస్తుంది. వాడికి ఈ ఆచార్యుడికి డౌట్ వస్తుంది, ఈ శిష్యుడికి డౌట్ వస్తుంది, వాళ్ళకే వస్తుంది. పైనుంచి వెళ్ళి ఎందుకు చేస్తున్నామని ఎవడు అడుగుతాడు, అడగడు కదా, వీళ్ళు అడగనివ్వరు కూడా, వాళ్ళకే డౌట్ వస్తుంది మనం ఏం చేస్తున్నది, ఎందుకు చేస్తున్నాము అని. దాన్ని సర్దుబాటు చేసుకోవటం, దాన్ని తమ చేసే పనులు తమ జస్టిఫై చేసుకోవాలి. తమ చేసే పనులు తామే జస్టిఫై చేయకపోతే ఇంకెవడు జస్టిఫై చేస్తాడు? అందుగురించి చిత్తశుద్ధి కోసం అని చెప్పడం, ఓహో అలాగా అని తలకాయ ఊపి సంతోషించి అలాగే కాలక్షేపం చేసేస్తూ ఉండడం, ఇలా తయారయ్యారు. బ్రహ్మత్వ భావన వర్ధిల్ల చేసే పరిస్థితి కాదు. కాబట్టి నేను ఆబ్స్టకిల్స్ గురించి, ఆబ్స్టకిల్స్ ఇవన్నీ ఆటంకములు, బ్రహ్మత్వ భావనకి ఆటంకములు అని చెప్పడం కోసం ఈ దృష్టాంతాలు చెప్పాను. జనరల్గా బ్రహ్మత్వ భావనకు గట్టి ఆటంకములు ఏమిటంటే కోరికలు, భయములు. మూడు పెట్టుకోండి మీరు ఆటంకములు, కోరికలు, భయములు, తప్పుడు భావజాలము. తప్పుడు భావజాలం అంటే ఏమిటి? ఏదో కొండలని ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందని అదో ఐడియా. వీడు ఐడియా వీడిని బతుకుని శాసిస్తూ ఉంటుంది. విష్ణువు అక్కడ వైకుంఠంలో చిన్న చతుర్భుజుడు కిరీటం పెట్టుకుని బంగారపు ఆభరణాలు పెట్టుకుని ఉంటాడు. ఇట్స్ ఎన్ ఐడియా. ఆ ఐడియా వీడి జీవితం అంతరం శాసిస్తుంది. ప్రసాదం తింటే పుణ్యం వస్తుంది, ఇట్స్ ఎన్ ఐడియా. మొత్తం సొసైటీ అంతా ఐడియా మీద నడుస్తూ ఉంటుంది. ద రిలీజియస్ గ్రూప్స్ అన్నీ కూడా ఐడియా మీద నడుస్తూ ఉంటాయి. ప్రసాదం తింటే పుణ్యం రాదు. మనస్సు ప్రసన్నంగా ఉండి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే పుణ్యం వస్తుంది. ప్రసాదం అంటే ఆహారమే, స్వచ్ఛమైన ఆహారాన్ని తయారు చేసి నలుగురికి పెట్టి తాను తింటే పుణ్యం వస్తుంది. కానీ ప్రసాదం పేరుతో ఈ స్వీట్లన్నీ తింటూ కూర్చుంటే, మీకు ఎక్కడైనా ఇడ్లీ చట్నీ సాంబార్ ప్రసాదం అనే మాట విన్నారా మీరు? వాస్తవానికి ఈ స్వీట్ల కంటే ఇడ్లీ చట్నీ సాంబార్ ఈజ్ ఎ బెటర్ ఫుడ్. వీటికంటే అది బెటర్ ఫుడ్.
ఎందుకంటే ఇడ్లీలో వాళ్ళు మినప్పప్పు కనుక వేసినట్లయితే దట్ ఈజ్ గుడ్ ప్రోటీన్. బియ్యంలో ఒక పోస్తారు, దట్ కార్బోహైడ్రేట్ ఎలాగో ఉంది ప్రసాదం కంటనా, దట్ ఈజ్ ఎ బెటర్ ఫుడ్. కాబట్టి రాంగ్ ఐడియాస్, ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతాలను మీరు చూసుకుంటే రాంగ్ ఐడియాస్కి చక్కటి దృష్టాంతములు సమకాలీన సమాజంలో బాగా లోతుగా ఉన్నవి. ఇటువంటి రాంగ్ ఐడియాస్కి అవి ఆటంకములు. ఈ ఆటంకములను అధిగమించి ఆ బ్రహ్మత్వ భావనను వర్ధిల్లజేసుకోవాలి. ఏ హి వృత్తిం విజానంతి జ్ఞాత్వాపి వర్ధయంతి యే ఏ వై సత్పురుషా ధన్యా వంద్యాస్తే భువనత్రయే. అలా లేదా? ఏ హి వృత్తిం జ్ఞాత్మ విజానంతి జ్ఞాత్వా అపి వర్ధయంతి ఏ తే వై సత్పురుషాః ధన్యాః వంద్యాః తే భువనత్రయే. ఏ ఎవరైతే వృత్తిం బ్రహ్మాకార వృత్తిని అనగా తమ యొక్క పూర్ణత్వమును, అదే బ్రహ్మాకార వృత్తి అంటే డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ అయితే అదే బ్రహ్మాకార వృత్తి, అది వేరే అలాగ ఏం ఉండదు. వీళ్ళు అలా చెప్తారు, అలా బ్రహ్మాకార వృత్తి అంటూ ఏదో ఉంటుందో దాని మీద పుస్తకాలు రాసుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. బి డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ అని చెప్పరు, దట్ ఇది బ్రహ్మాకార వృత్తి. ఏం చెప్పమంటారు? పాఠాలు అలా ఉన్నాయి, అనుభవంతో సంబంధం లేని పాఠాలు అయిపోయాయి. హీ నిశ్చయముగా విజానంతి తెలియదురో అపి మరియు ఏ ఎవరైతే జ్ఞాత్వా తెలుసుకుని వర్ధయంతి బలము చేసుకునేదరో తే అట్టివారు వై నిశ్చయముగా సత్పురుషాః సజ్జనులు ధన్యాః ధన్యులు. సజ్జనులు అంటే సత్తునందు ప్రతిష్ఠితులైన జనులు, సత్తునందు స్థిరపడిన పురుషులు. సత్ అంటే పరమాత్మండి, ఆ పరమాత్మయందు స్థిరముగా నెలకొనియున్న వ్యక్తులు సత్పురుషాః. వాళ్ళే ధన్యులు. ధనం అంటే అదే ధనము, ఈ బయట ఉండే ధనం ధనము కాదు. అంచేతను ధనమునకు యోగ్యులు అనే ఆ సాధన ధనము కాదు, అది సాధనము. సాధనము కాదు సిద్ధత్వం, అది ధనము సంపద, అది గలవారు. తే వారు భువనత్రయే ముల్లోకములయందు వంద్యాహ నమస్కరించదగిన వారు. అలాగే దండం పెట్టాలి, దండం పెట్టదగిన వారు వాళ్ళు. వీళ్ళు దండం పెట్టడాలు కూడా వీళ్ళు చేసేది సరిగ్గా చేయరు. ఇప్పుడు ఓ మహాత్ముడు చెప్పాడు, ఆయన కాశీలో ఉన్నాడు. కాశీలో ఆయన ఉన్న ఏదో బిల్డింగ్లో ఉన్నాడు, ఓ రూమ్లో ఉన్నాడు, కిటికీలోంచి బయటకు చూశాడు వీధిలో. ఒక అతను ఈయనకి తెలుసున్న ఆయన ఎప్పుడో చూశాడు, ఎప్పుడో ఎరుగును పరిచితుడే, సడన్గా రోడ్డు మీద వెళ్తున్నాడు, కాషాయం కట్టుకుని ఉన్నాడు. ఈయనకి తెలుసున్నప్పుడు కాషాయం లేదు, ఎక్కడో చూశాడు, ఎక్కడో విజయవాడలోనో హైదరాబాద్లోనో పరిచయం, కానీ ఇప్పుడు కాశీలో తేలేడు వచ్చి, కాశీ వచ్చి కాషాయం కట్టాడు, ముఖాన్ని బొట్లో పెట్టాడు. అక్కడ ఒక చెట్టు లాంటిది ఏదో ఉంది, ఆ గంతల్లోనే చెట్టు కూడా ఉంటుంది ఎక్కడో అక్కడో, అక్కడ ఒక వరండా ఉంది ఇటకలతో చేసింది, దాని మీద కూర్చున్నాడు. కూర్చుని పాడడం ప్రారంభించాడు ఆ కాషాయధారి, ఓం నమ శివాయ హే శివ అంటూ పాడుతున్నాడు. ఇటు అటు అటు ఇటు జనాలు వెళ్తూనే ఉంటారు, వాళ్ళు ఎవడో పట్టించి వాళ్ళ ఎవడో పాడుకుంటున్నాడు భక్తుడు. శివ శివ కాశీ కదా అది, అదే హైదరాబాద్లో పాడితే ఏమిట్రా అని కంగారు పడతారు. కాశీలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అందరూ ఎవరిదారిని వాళ్ళు పోతున్నారు. సరే, ఈయన మళ్ళీ ఎక్కడికో వెళ్ళొచ్చాడు, మళ్ళీ అదే బిల్డింగు అదే రూము అదే అక్కడ నివాసము ఉంటుంటే సడన్గా కిటికీలోని చూశాడు, ఆయన గుర్తొచ్చింది. అప్పుడు అతను తెలుసున్నతనే, అతను పెద్ద చదువుకున్నవాడు కాదు కషాయధారి, ఈయనకి తెలుసు, ఈయన విద్వాంసుడు, అతగాడు చదువుకున్నవాడు కాదు, ఆర్డినరీ పర్సన్.
కాషాయం కట్టాడు, భజన ఏదో చేస్తున్నాడు. భజన చేయడానికి పాండిత్యం ఎందుకు? భజనలు అంటే దాంట్లో ఏం పెద్ద కవిత్వం ఏమి ఉండదు, ఊరికే నాలుగు మాటలు ఉంటాయి, ఊరికే దాన్నే తిప్పుతూ ఉండటం. ఈ భజన చేసేవాళ్ళు ఉంటారు, భజన చేసేవాడికి నాకు కనపడ్డ వన్ గ్రేట్ క్వాలిటీ ఏమిటంటే వాడి కంఠం గట్టిగా ఉంటుంది, అది ఒక్కటే వాడుకున్న క్వాలిటీ. అది తప్పించి ఇంకా ఏ క్వాలిఫికేషను లేదు అతను. విద్యావంతుడు కాదు, ఏమీ కాదు, ఏవో పాటలు రాసుకు తెచ్చుకుంటాడు నోట్బుక్లో, అవే పాడుతూ ఉంటాడు. సో అలాగే ఇతను ఏదో కీర్తన ఏదో చేస్తూ ఉండేవాడు, పెద్ద విద్యావంతుడు ఏమీ కాదు. వన్ వీక్ క్రితం చూసినప్పుడు కాషాయం వేసుకుని ఏవో అక్కడ అరుగు మీద ఒంటరిగా కూర్చుని పాడుతున్నాడు, ఇటు అటు జనాలు వెళ్తున్నారు. మామూలుగా ఇతను కిటికీలోంచి బయటకు చూశాడు, ఆయన చూస్తే ఇతను మళ్ళీ కనబడ్డాడు, కూర్చుని ఉన్నాడు. ఈసారి అంతకుముందు ఏదో మామూలు కాషాయం, ఇప్పుడు పట్టు కాషాయాన్ని ధరించి ఉన్నాడు. మెడ నిండా మాలలు, బంగారు మాలలు కూడా వచ్చినవి. చుట్టూ చిన్న క్రౌడ్ ఉంది. ఆయన చుట్టూ ఆహార పదార్థములు, ఖరీదైనటువంటి భక్ష్యములు అవి ఉన్నాయి, పళ్ళు అవి ఉన్నాయి. తర్వాత ఈ చుట్టూ పోగైన జనము ఆయనకి కానుకలు అవి ఇస్తున్నారు, ధనమును. అంతే అంటే ఇదంతా కూడా ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ డే టూ డేస్ ఇతను నోటీస్ చేశాడు. అంతేకాకుండా ఈ చుట్టూ ఉండే జనము అతని వద్ద మోకాళ్లపై ఉండి నమస్కారాలు అవి చేస్తున్నారు. దీన్ని బట్టి మీకేం తెలిసింది? జనులు అజ్ఞానులు, చాలా తేలికగా మోసపోవుటకు సిద్ధముగా ఉన్నారు. మమ్మల్ని వచ్చి మోసం చేయండి, ఇంకా ఎవళ్ళు రాలేదేమిటి, ఎవళ్ళు మోసం చేయలేదేమిటి అన్నట్టుగా. ఇప్పుడు మెడ నిండా బంగారం పెట్టుకుని రైల్లో తిరుపతి ప్రయాణానికి బయలుదేరింది అమ్మగారు. మెడ నిండా బంగారం, చెవులకి బంగారం, ముక్కుకి బంగారం, చేతులకి బంగారం. ఆ రైల్లో జనరల్ అదేం కంపార్ట్మెంటు, S2 S3 సెకండ్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో, నాన్ ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చుని, కిటికీ పక్కన కూర్చుని, కిటికీ తెరిచి ఆవిడ ఇలా చూస్తోంది. ఆవిడ అంటే దాని అభిప్రాయం ఏంటంటే, అమర్రా జేబు దొంగల్లారా, ఎక్కడున్నారు, రండి, నేను ఎక్కడ ఉన్నాను, నన్ను దోచుకోండి అని అభిప్రాయం. వీళ్ళు అంతే, మేము మూర్ఖులము, మాకేమీ తెలియదు, తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా లేదు, సరైనటువంటి ఆచార్యుడు ఎవడో మాకు తెలియదు, తెలియనక్కర్లేదు, తెలుసుకోవాలని మేము అనుకోవటం లేదు. మేము మోసపోవటానికి, మూర్ఖంగా ఉండిపోవటానికి నిశ్చయించుకున్నాం. మరి ఎవడైనా గురువు ఒకటి ముందుకు వస్తే మేము నెత్తిని పెట్టుకుంటాము అన్నట్టు ఉంటారు జనులు. అలాగే ఉంటారు, అన్నట్టు కాదు, వైశాహీ హోతే అది కాదు, అలా కాదు. ఎవళ్ళైతే ఆత్మనిష్ఠులో వాళ్ళు బంధ్యులు. కాబట్టి మీరు ఇతరుడు వాడు పరమాత్మ స్వరూపుడు అని దండం పెట్టడంలో తప్పులేదు, తప్పు లేకపోవడం కాదు, మంచిది కూడా. సకల ప్రాణులకు దండం పెట్టమన్నారు. భాగవతంలో అయితే గాడిదకు కూడా నమస్కారం చేయమన్నారు. గాడిదని చూస్తే చాలామందికి నిరాదరణ భావం, తప్పు, నిరాదరణ ఉండకూడదు, గాడిదకి నమస్కారం చేయాలి మనం. మానవులు చాలామంది గాడిద కంటే తెలివైన వాళ్ళు ఏం కాదు, గాడిదలు చాలామంది. అంతమాత్రం చేత ఆత్మస్వరూపులు కాకుండా పోతారా? కాబట్టి గాడిదకు కూడా నమస్కారం చేస్తాం, అది కాదు పాయింట్. మూర్ఖంగా శిష్యులైపోవడం, ఏమీ చూసుకోకుండా మూర్ఖంగా శిష్యుడైపోవడం అలా ఉండకూడదు. కాబట్టి ఇటువంటి మహాత్ములు బ్రహ్మత్వ భావన గలవారు మాత్రమే వంద్యాహ, వందనీయాహ, వారు నమస్కరింపదగిన వారు. కాబట్టి చూసుకోవాలి వాడు బ్రహ్మత్వ భావన గలవాడా, పూర్ణత్వము గలవాడా, సర్వాత్మభావము గలవాడా అని చూసుకోవాలి. ఆ దిశలో ఉన్నాడా చూసుకోవాలి. ఆ దిశలో లేడో, ఆపోజిట్ దిశలో ఉన్నాడనుకోండి, దండం పెట్టి పక్కకు. ఇప్పుడు పక్కకు జరగండి, పక్కకు జరగండి అంటూ ఉంటారు, మనం ఎందుకు అక్కడికి? పక్కకి జరగండి, పక్కకి జరగండి అంటున్నారంటే ఆయన సర్వాత్మభావానికి విరుద్ధమైన దిశలో ఉన్నారు. గొప్పవారు అయితే అగుగాక. మనం వెళ్ళి ఆయన్ని కలిసిపోయి కలిసేసి దండాలు పెట్టేసి మనం ఏదో తద్వారా మనం కొంత ప్రకాశాన్ని పొందాలి అనే ప్రయత్నము, అంటే వారిని కలిస్తే మనకు కొంత చెమక్కు వస్తుంది,
ఆ ఫోటోలు తీసి వాళ్ళ ఫ్లాష్ కెమెరాస్ యొక్క ఫ్లాష్ కొన్ని మన మీద కూడా పడుతుంది. అలాంటి దృష్టి ఉండకూడదు. అటువంటి మహాత్ములను వెతికి పట్టుకుని మీరు తప్పక నమస్కారము చేయుడు. ఓకే. ఏ ఎవరైతే వృత్తిం పూర్ణత్వ భావనను ఈ నిశ్చయముగా విజానంతి తెలుసుకొనెదరో, అపి మనియు మరియు ఏ ఎవరైతే జ్ఞాత్వా తెలుసుకుని వర్ధయంతి బలపరుచుకొనెదరో, తే వారు వై నిశ్చయముగా సత్పురుషాః సత్పురుషులు, ధన్యాః ధన్యులు, భువనత్రయే ముల్లోకములయందు తే వారు వంద్యాః నమస్కరించదగిన వారు. ఏ హి వృత్తిం విజానంతి జ్ఞాత్వాపి వర్ధయంతి యే, తే వై సత్పురుషా ధన్యా వంద్యాస్తే భువనత్రయే. తరువాతి శ్లోకంలో బ్రహ్మ వేదాంతం అంటే ఆ వృత్తి, ఆ పూర్ణత్వ భావనను అనుభవమునకు తెచ్చుకొనుట, అది వేదాంతం. అది అనుభవానికి ఎలా వస్తుంది అంటే దానికి ఆటంకములు ఏవి గలవో వాటిని తొలగించి వేయుట. ఇప్పుడు నాకు ఆకాశమును దర్శించాలని కోరుకుందనుకోండి, మహాకాశమును దర్శించాలి, ఏం చేయాలి? ఈ గోడలు ఇవి అడ్డుగా ఉన్నాయి కాబట్టి బయటికి స్టెప్ అవుట్ ఆఫ్ దోస్, పైన రూఫ్ అడ్డుగా ఉంది, స్టెప్ అవుట్ ఆఫ్ దీస్ రెస్ట్రిక్షన్స్ అండ్ స్టెప్ అవుట్ అండ్ లుకప్, పూర్ణమైన ఆకాశం అక్కడనే ఉన్నది. ఆ విధంగా ఈ ఆటంకములను అధిగమించి తన పూర్ణత్వమును అనుభవమునకు తెచ్చుకొనుట. ఇప్పుడు కొంత మెచ్యూరిటీ అవసరం అవుతుంది. ఊరికే సర్వం కల్విదం బ్రహ్మ అనగానే వాడు మెచ్యూరిటీ వచ్చేయదు. ఆ మెచ్యూరిటీని వాడు తెచ్చుకోవాల్సి ఉంటుంది. It is not a process in time in the sense of realizing the truth, but then it's a process in time in overcoming the obstacles and all that. Okay? Kabatti, aa maturity ravalsu untundi. Aa foundation, meditation yokka foundation, adi besukovali. Aa rakanga sadroopanga purnamaina sat, ante veliti anedi emi leni సద్రూపముగా, సత్ అంటే ఉండుట, అహమస్మి రూపముగా వీడు నిలిచి ఉంటారు. అటువంటి బ్రహ్మాకార వృత్తిని వాళ్ళు పొందుతారు. వాళ్ళు అలాగా ఫౌండేషన్, మెడిటేషన్కి ఫౌండేషన్ వేసుకుని సాధన అభ్యాసం చేసుకున్న వాళ్ళు పొందుతారు తప్ప, ఈ శబ్దవాదులు ఉన్నారే వాక్యార్థ విచారం చేసేవాళ్ళు, శబ్దవాదిన అంటే వాక్యానికి అర్థమేమిటి అని విచారం చేస్తారు, తత్వమసి వాక్య విచారం చేస్తారు. వాక్య విచారం చేసేప్పుడు సరిగ్గా శోధన చేస్తే బాగుంటుంది. తత్ శోధన చేయరు, తత్పద శోధన చేస్తారు. పదానికి శోధన ఏమిటి? ఇదేం వ్యాకరణమా? వ్యాకరణంలో పదమును శోధిస్తారు. వీళ్ళు తత్వమును శోధించాలి. తత్పదార్థ విచారము అంటారు. తత్పదార్థ విచారం అంటే తత్పద ప్రతిపాద్యమైన తత్వమును విచారించాలి. తత్ అనే పదము యొక్క అర్థమును విచారించడం అనుకుంటారు వీళ్ళు ముఖమేచ్చ. తత్ అనే పదము యొక్క అర్థమును విచారించుట అంటే అది వ్యాకరణం అవుతుంది. అది ఓసారి నేను ఏదో సభలో కూర్చున్నా, వ్యాకరణం ఏధతే విచారం, నేను అనుకున్నాను దీంట్లో విచారమే ఉంటుంది. ఏధ వృద్ధౌ ధాతువు, అకారము అనునాసిక, అది ఇద్వర్ణము, అనునాసిక ఆకారాన్ని బట్టి దానికి ఆత్మనేపది వచ్చింది. ఏధ్ మిగులుతుంది, వర్తమానే లట్, లట్ స్థానంలో తిప్పు పెట్టు, కర్తరి షప్, తిప్పు పెట్టకూడదు, తా పెట్టాలి. ఆత్మనేపది అనుకున్నాం కదా, ఏధ ఏధ్ తా కర్తరి షప్, ఏధ్ ఆ తా టితాత్మనేపదాన అంటే రే ఏధతే. ఇది కదా దీంట్లో ఈయన పెద్ద పండితుడు ఆయన, ఈయన విచారం ఏం చేస్తాడు అని నేను అనుకున్నా. కానీ అరగంట చేశారు ఆయన విచారం. అరగంట ఇప్పుడు కళ్ళు తిరిగినంత పని, చాలా గొప్పగా విచారం చేశారు. నాకు ఇప్పుడు ఆ వివరాలు గుర్తులేవు కానీ
చాలా గొప్ప విచారం చేశారు. అసలు ఆత్మనేపథం ఎందుకయింది, ఆకారం విద్వర్ణం ఎలా అయినది, దాని మీద ఇంకా అబ్జెక్షన్స్ ఇది అది మొత్తం మనకి తెలియ, దీంట్లో ఇంక తెలుసుకోవాల్సింది ఏముంటుంది అని అనుకున్న మాట మూర్ఖత్వం అని అనిపించే అంత గట్టి లోతైన విచారం చేశాడు వ్యాకరణుడు. కాబట్టి తత్తు మీద అలాంటి విచారం వాళ్ళని చెప్పంటే చేస్తారు వాళ్ళు, వ్యాకరణలు చేసి పెడతారు. తత్తు సర్వనామము, ఎందువలన ఆ గణములో ఉన్నది కనుక ఆ గణము యొక్క స్వరూప స్వభావము లెట్టివి అని మొదలుపెట్టి వాళ్ళు బాగా విచారం చేస్తారు. అది కాదుగా తత్పదార్థ విచారం అంటాను, తత్పద ప్రతిపాద్యమైన పరమాత్మ సర్వవ్యాపమైన పరబ్రహ్మ దాన్ని విచారం చేయాలి. ఆ పరబ్రహ్మ ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉండడం ఏమిటి, నాలో ఉంది, వాడిలో ఉంది, వీడిలో ఉంది, వీడిలో ఉంది, సర్వముల సర్వుల హృదయంలో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అని ఆ విధమైన విచారం చేసుకుంటూ పోవాలి. అలాగే త్వం పదార్థ విచారం చేయాలి. త్వం, త్వంతో మొదలు పెట్టాలి, తత్తుతో కాదు. తత్వమసి అన్నప్పుడు తత్తు గురించి చెప్పట్లేదు, అది నీ గురించి త్వం గురించి చెప్తోంది, అసి కదా. తత్తు గురించి చెప్పేదైతే తత్వమస్తి అని ఉంటుంది, తత్వమసి అని ఉంది కనుక త్వం గురించి చెప్తోంది, త్వం గురించి తత్వమును విధిస్తోంది. కాబట్టి త్వంపద విచారం చేయాలి, అది ముందు అక్కడ మొదలు పెట్టాలి. త్వం పదార్థ శోధన, అసి పదార్థ శోధన అంటే అసి అంటే అర్థం ఏమిటి, అసభువి అని అదే అది వ్యాకరణం అవుతుంది. లట్ తిప్పు అది వ్యాకరణం అవుతుంది. ఓకే, సాసస్యోర్ లోప సకారం లోపించింది, అకారం లోపించింది, అది వ్యాకరణ విచారం అవుతుంది, అది కాదు ఇక్కడ చేయాల్సింది. అభేదము, అసి అభేదమును చెప్తోంది. అభేదం ఎలాగా, భేదమే మనకు కనపడుతోంది కదా, పైగా సమాజంలో అందరూ భేదాన్ని పాటిస్తూ ఉన్నారు కూడా, మతాధికారులు మతాబోధకులు కూడా భేదాన్నే పాటిస్తున్నారు. ఏమిటి భేదము, దీని తత్వమేమి, సత్యము అభేదము ఇట్లా కూర్చున్నది అని విచారం ఎడవాలి, కానీ అది విచారం చేయాలి. అలాగా తత్వని త్వంని అసీని విచారం చేసుకుని వాడు తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది తప్ప ఊరికే వాక్య విచారం చేస్తే ఉపయోగం ఏమిటి. శబ్దవాదిన, వీళ్ళు శబ్దాలను గురించి చెప్పేవాళ్ళు తప్ప ఇంకా వేరే ఏమీ కాదు. శబ్దవాదినో నిందంతి, ఓకే, శబ్దవాదులుగా మీరు ఉండవద్దు. శబ్దవాదులు అంటే ఏమిటో చెప్పబోతున్నారు. శబ్దవాదులు అంటే ఆయన చెప్పబోయే సమాధానం ఏమిటంటే, పరబ్రహ్మ గురించి ఉపన్యాసం బాగా చెప్పేవారు అని అర్థం. ఆయన అలాగే చెప్పబోతున్నాడు ఆయన. కాబట్టి ఊరికే కాన్సెప్చువల్ వేదాంతాన్ని మీరు పెంచుకుంటూ పోవద్దు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఏషాం వృత్తి సమావృద్ధ పరిపక్వ సా పునః ఏ వై సద్బ్రహ్మతాం ప్రాప్త నేతరే శబ్దవాదిన ఏషాం వృత్తి సమావృద్ధ పరిపక్వ సా పునః తే వై సద్బ్రహ్మతాం ప్రాప్త నా ఇతరే శబ్దవాదినః. ఏషాం ఎవరి యొక్క వృత్తి, వృత్తి అంటే సంకల్పం అన్నమాట, సమా సమమైనదో అది ముందు అర్థం చేసుకోవాలి. మనిషి యొక్క మనస్సు, వృత్తి అంటే మనస్సేగా, మనస్సు ఫంక్షన్ చేసే విధానం ఎట్టిది అంటే, మనస్సు ఎలా ఫంక్షన్ చేస్తుందంటే దేనిని కాగ్నైజ్ చేస్తుందో, దేనిని తెలుసుకుంటుందో మనస్సు తెలుసుకుంటుంది. వృత్తి, వృత్తి ప్రమాణం, తద్వారా పదార్థ జ్ఞానం కలుగుతుంది. వెంటనే మనస్సు ఆ తెలియబడిన పదార్థమును ఒకనొక కేటగిరీలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. పువ్వును చూడగానే ఇది బాగుంది అని అంటుంది మనస్సు. పువ్వు బాగుండడం ఏమిటి, ఏం పోనీ బాగుంది అంటే తప్పే ఉందండి, తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఈ పువ్వు బాగుందంటావు, ఇంకో పువ్వు బాగులేదు అంటావు, తప్ప ఏంది లేదు, తప్ప డివైడ్ అయిందా లేదా. బాగుంది ఇది పువ్వు అనేది కాగ్నిషన్, బాగుంది అన్నది మెంటల్ కేటగరైజేషన్. సమత్వం చెడిపోతుంది అలా, సమత్వం చెడిపోతుంది.
వీడు కులము అన్నారంటే సమత్వం చెడిపోయింది. అలా ఉండకూడదు. కేటగరైజ్ చేయడం మానేయాలి. అది కొంచెం కష్టం. అంటే కష్టం అంటే కేటగరైజ్ చేయటం లేకపోతే అసలు బ్రతికే లేదనుకున్నవాడికి కష్టం. కేటగరైజ్ చేయకపోతే ఎలాగండి, గుర్రాన్ని గాడిదనే ఒకే రాట కట్టేయమంటారా ఏమి అంటాడు ఒకడు. ఇంకా వాడి జన్మలో వాడికి అది ఆ ద్వంద్వం నుంచి వాడు బయటపడలేడు. సుఖదుఖాది ద్వంద్వములు ఉంటాయి. అసలు సుఖము అనేది ఇట్స్ ఏ మెంటల్ రియాక్షన్, ఇట్ ఈజ్ నాట్ ఆబ్జెక్టివ్. ఇట్స్ ఏ మెంటల్ రియాక్షన్, రెస్పాన్స్ కూడా కాదు సుఖము అనేది. ఇప్పుడు వర్షం కురిసింది, వర్షం కురుయుట వర్షము కురుయుతున్నది, దట్ ఈజ్ ఆబ్జెక్టివ్ అబ్జర్వేషన్, ఆబ్జెక్టివ్ నాలెడ్జ్. వర్షము చెడ్డది అన్నాడు అనుకోండి, ఒకప్పుడు మంచిది అంటాడు ఇంకోప్పుడు చెడ్డది అంటాడు. వర్షాన్ని మంచిదనో చెడ్డదనో క్యారెక్టరైజ్ చేయకుండా ఉండడు. ఏదో వ్యవసాయదారుని అనుసరించి వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళ సందర్భం వేరు, మనకేమిటది ఆ సందర్భం. కాబట్టి ఆ రకంగా క్యారెక్టరైజ్ చేసుకుంటూ వృత్తి విషమముగానే ఉండిపోతుంది. దీనికి ఒక సలహా ఉంది. ఏమిటంటే, మీకు ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు అది సుఖము అని నువ్వు పేరు పెట్టకము. పేరు పెట్ట ఎవడో అంటాడు, ఏమండి స్వామీజీ ఇవాళ తారీఖు జూలై 6 కదా, అవునండి మీరు పుట్టినరోజు అండి ఇవాళ అంటాడు. అయ్యో నిజమా అని అన్నాను. దానికి సుఖము అని పేరు పెట్టవద్దు. వర్షం కురుస్తోంది సుఖము, డోంట్ సే దాట్. ఎండ కాసింది, నిన్న మంచిగా వర్షం కురిసిందండి, ఇవాళ చూడండి దిక్కుమాలింది ఎండలు కాచేస్తున్నాయి, డోంట్ సే దాట్. సో మీరు సుఖము దుఃఖము అన్నవి దే ఆర్ నాట్ ఆ బయట జరిగే ఘటనలు కావు. అవి బయట జరిగే ఘటనలు కావు సుఖ దుఃఖములు. మరి ఏమిటి సుఖ దుఃఖములు? కండిషన్డ్ రెస్పాన్సెస్. అంటే కండిషనింగ్లో ఉన్న మనస్సు చేసే ప్రాజెక్షన్స్, ఆ మనస్సు నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్, కండిషన్డ్ రియాక్షన్స్. కాబట్టి వీడి మనస్సు కండిషన్ అయి ఉంటుంది, ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ పర్టికులర్ రిజల్ట్. అది రాలేదు దుఃఖము అంటాడు, అది వచ్చింది సుఖము అంటాడు. ఇది పేకటాడి వాడికి జోకర్ కోసం తీస్తూ ఉంటాడు, 13 ముక్కలు తీసుకోవాలి, ప్రతి ముక్క తీయడం, ఇలా ముద్దు పెట్టుకోవడం, ఇలా చూడడం జోకర్ కాదు, మళ్ళీ ఇంకో ముక్క తీయడం, ముద్దు పెట్టుకోవడం, చూడడం జోకర్ కాదు, ఓ ముక్క జోకరు. వాడికి ముఖంలో ఆనందం ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు, లేదా వీడికి జోకర్ వచ్చిందిరా అని వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు డ్రాప్ చేసి కూర్చుంటారు. ఏమిట్రా మీ ముఖం ఏంటి సార్, నాకు జోకర్ వచ్చేవాడికి మీరందరూ డ్రాప్ చేశారు, మీకు ఎలా తెలిసిందంటే మాకు తెలియలేదు, మాకు డ్రాప్ చేయాలనిపించింది, డ్రాప్ చేసే ఉంటారు. డ్రాప్ చేస్తే పావలా ఇస్తాడు, ఆడితే 10 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది, 10 రూపాయలు రావాల్సిన చోట పావలా వస్తుంది. ఎందుకని వీడి ముఖంలో జోకర్ వచ్చిందని తెలిసింది కనుక. అలా ఉండకూడదు. నేను కొంతమంది బేగాడు ఆడుతూ చూశారు, వాళ్ళు నిజంగా వీళ్ళు బ్రహ్మజ్ఞానానికి యోగ్యులు అనిపించి ఇట్లా ఉంటారు. వాడి ముఖంలో ఏమీ తెలియదు, ఏ కవళిక ఉండదు, 2 జోకర్లు పెట్టుకుని ఉంటాడు, మామూలుగా చూస్తూ ఉంటాడు, అందరూ ఆడతారు, అందరు డబ్బులు జేబులో వేసుకుంటాడు. అభ్యాసం చేశాడా లేదా? వైషమ్యం నుంచి సమత్వానికి వచ్చేసాడు లేదా పేకాట్లో? అలాగా జీవితంలో అటువంటి సమత్వానికి వచ్చేయాలి. అదే భార్య చెప్పిన మాట వినదు, సమత్వంలో పడేయాలి, దాన్ని తీసుకెళ్ళి దాన్ని వైషమ్యంలో పడేయకూడదు. వైషమ్యంలో పడేస్తే మనస్సుకి దుఃఖమే ఉంటుంది, దాన్ని సమత్వంలో పడేయాలి. కొడుకు చెప్పిన మాట వినడు, సమత్వంలో పడేయాలి. మనం అనుకున్నది అవటం లేదు, అసలు నువ్వు అనుకోవడం మానే, అనుకోవడం మానే, డిజైర్లెస్ అయిపో. ఈ విధంగా సమత్వాన్ని పెంచుకోవాలి. తర్వాత వృత్తి వృద్ధంగా ఉండాలి, అంటే ఇంక్లూసివ్, పెద్దదిగా ఉండాలి. మానవులు అనాలి, మానవులు అంటే అందరూ ఇంక్లూడ్ అయిపోయారు ఆ వృత్తిలో. వృద్ధ అంటే నేను ఏదో చెప్తున్నాను, బ్రహ్మాకార వృత్తి కదా, బృహబృహి వృద్ధౌ
ఆల్ ఇంక్లూజివ్గా ఉండాలి వృత్తి. అల్పచింతనం ఉండరాదు. వీళ్ళు మన పిల్లలు, వాళ్ళు పై వాళ్ళ పిల్లలు అనుకోకూడదు. అది అల్పమైన వృత్తి. వృద్ధమైన వృత్తి ఏమిటి? అందరూ మన పిల్లలే. అది వృద్ధ. పరిపక్వ. పరిపక్వ అంటే సుఖదుఖాది ద్వంద్వములకు చెలించకపోవుట. అది పరిపక్వత, వృత్తి యొక్క పరిపక్వత. అంటే తెలుస్తూ ఉంటుంది, వృత్తి అంటే తెలియడం, తెలుస్తూ ఉంటుంది కానీ రియాక్షన్ ఉండదు. ఎదుటివాడు ఏదో అంటాడు, ఏదో ఓ పొల్ల మాట అంటాడు, ఏదో తప్పు మాట అంటాడు. నన్ను ఒక ఆయన అన్నాడు, మీరు సంప్రదాయానికి బహిష్కృతులు అయ్యారండి, మీరు సంప్రదాయంలో లేరు అన్నాడు ఒక ఆయన. మంచిదన్న అనలేదు. ఏమన్నానో తెలుసిన, ఆప్కా పరంపర ఆప్కో ముబారక్ అని చెప్పాను. అంతేకాదు, నరేంద్ర మోడీ గారి దగ్గర నేర్చుకున్నాను ఇది. నేను ఈ డైలాగు నా సొంతం కూడా కాదు. ఆయన అపోజిషన్ వాళ్ళు ఆయన్ని గురించి ఏదో అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆప్కా ముబారక్ అన్నారు. అది మీకు సెక్యులరిజం లేదనేది అన్నారు. అంటే ఆయన అన్నారు, ఆప్కి సెక్యులరిజం ఆప్కో ముబారక్, మాకు అక్కర్లేదని చెప్పారు. అలాగే పరంపర వాడు నువ్వు కాదన్నారు, ఆప్కి పరంపర ఆప్కో ముబారక్. నిజంగా నేను చెప్పాను అలా. తర్వాత ఇంకొకళ్ళు ఎవరో నాకు ఉత్తరం రాశారు, మీరు ఇక్కడికి వస్తున్నారని విన్నాను నేను, మీరు మా దగ్గర 3 రోజులు సత్సంగానికి మీరు అంగీకరించవలసినది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఎవరో రాశారు. నేను అక్కడికి ఖాళీగా ఉన్నాను, అక్కడికి వెళ్తున్నాను కూడా, కాబట్టి ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏమీ లేదు. కాబట్టి భోజనం చేసి కూర్చోవడం కంటే సత్సంగం, వాళ్ళందరూ నాకు తెలుసున్న వాళ్ళందరూ విద్యార్థులు కలుస్తారు, వాళ్ళతో ప్రేమగా వ్యవహరించవచ్చును. మనకు కూడా ఆతిథ్యము అవి ఉంటాయి. నేనేం రాశానంటే, చూడండి, నేను పరంపర వాడను కాను అని ఒక అభిప్రాయము గలదు. కాబట్టి మీరు ఆలోచించుకోండి, పరంపర వాడు కాకపోయినా పర్వాలేదని మీరు అనుకున్నట్లయితే నేను వస్తాను. యూ షుడ్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ ఛాయిస్. అన్ఇన్ఫార్మ్డ్ ఛాయిస్ మీరు చేయకూడదు అని రాశాను. నేను రాస్తే అని అన్నారు, ఐఎమ్ మేకింగ్ అన్ ఇన్ఫార్మ్డ్ ఛాయిస్, ప్లీజ్ కమ్ అని చెప్పారు. అప్పుడు వెళ్ళాను. అంటే ఇప్పుడు మన అప్రోచ్ ఎలా, పరిపక్వంగా ఉందా లేదా? నేను యూ బికమ్ మై పార్టీ అని నేను అనలేదు. ఎందుకో తెలుసిన, ఐ డోంట్ హ్యావ్ ఏ పార్టీ. పరిపక్వమైన రెస్పాన్స్ ఇవ్వాలి. ఎవడో నాతో అన్నాడు, నువ్వు మూర్ఖుల్లో ఉన్నావు అన్నాడు. అవును అవును, కరెక్టే అని ఊరుకున్నాను నేను. అదేమిటండి అలా ఊరుకుంటా? అవును, ఆయన ఏ టాపిక్లో నేను మూర్ఖుడనని అన్నాడో అది సత్యమే. కాదు, నువ్వు నేను పండితుడు ఆ టాపిక్లో కాదు, అక్కడ నేను మూర్ఖుడనే అతను కరెక్ట్గానే పట్టుకున్నాడు. మరో టాపిక్లో నేను పండితుడను, ఆ విషయం అతనికి చెప్పడం అనవసరం కదా. అలాగే చాలా పరిపక్వమైన వృత్తి, వృద్ధమైన వృత్తి, పరిపక్వమైన వృత్తి. పరిపక్వత అంటే ఒక్కటేనండి, సుఖదుఖములో ఎందు సమత్వాన్ని కలిగి ఉండడమే. అటువంటి వృత్తిని మీరు పెట్టుకోవాలి తప్ప ఊరికే శబ్దజాలాన్ని వల్లిస్తూ కూర్చుంటే ఎలాగా? అది విషయం. ఏషాం వృత్తి, ఇది చెప్పేశాం. ఏషాం ఎవరి యొక్క వృత్తి, మనోవృత్తి తమా సమమైనదో, అనగా ద్వంద్వముల వైషమ్యము లేనిదియో. పనవాడు, పరాయివాడు ఇలాంటి వైషమ్యము లేనిదియో. వృద్ధ, పెద్దదియో, అనగా సర్వమును తన యందు ఇముచ్చుకునేదియో. సా ఆ వృత్తి పునశ్చ మరియు పరిపక్వ, పరిపక్వమైనదియో, అనగా నిందాస్తుతులకు మానావమానములకు అతీతమైనదియో. దేవారు అటువంటి వృత్తి గలవారు. వై నిశ్చయముగా తద్బ్రహ్మతాం అఖండ సద్రూపమైన బ్రహ్మభావమును, భావము
అంటే బ్రహ్మయై ఉండుట బ్రహ్మభావము, భావన కాదు బ్రహ్మభా తాం కదా ప్రాప్తాహ పొందినవారు. ఇతరే ఇతరులైన శబ్దవాదిన శబ్దవాదులు నా కాదు. ఎవరు శబ్దవాదులు అంటే ఎవరండి? తర్వాతి శ్లోకంలో వస్తుంది. ఏషాం వృత్తి సమావృద్ధ పరిపక్వా చ సా పునః తే వై సద్బ్రహ్మతాం ప్రాప్తా నేతరే శబ్దవాదినః. రేపటికి కుశలా బ్రహ్మవార్తాయాం వృత్తిహీనా సురాగిణః తేప్యజ్ఞానితయా నూనం పునరాయాంతి యాంతి చ. ఓం.